నారాయణ మూర్తి గారు ఉన్నారు, నవరత్నాల వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు. నారాయణ మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నారాయణ మూర్తి గారు, ఏం పరిస్థితి మొత్తానికి? మీకు మంచి ఆయుధం దొరికినట్టు అనిపించిందా నిన్న పిఠాపురం బరిలో నేను నిలుస్తానని జనసేన అధినేత చెప్పిన తర్వాత పిఠాపురంలో జరిగినటువంటి సంఘటనలో? ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం కదా. పిఠాపురంలో అయితే ఉంది, భీమవరం అయితే ఉంది, లేదు వైజాగ్ అయితే ఉంది. ఓడిపోయేదని ఎక్కడో అక్కడ పోటీ చేయాలి కదా. నివృత్తిలో ఆయన పాపం అన్నాళ్ళు తర్జని భర్జన పడి సర్వేలు చేయించి సర్వేల మీద సర్వేలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనపడలే ఆయనకి. ఆ సందర్భంలో ఇంకా ఫోన్లో ఎక్కడైతే ఉంది 91,000 ఓట్లు అని చెప్పేసి కులం కులం అని మాట్లాడే పవన్ కళ్యాణ్, ఒకసారి కాపులు నా ఓట్లు వేయలేదు, మీరు ఓట్లు వేసుకుంటే నేను నెగ్గుండేవాడిని కదా అని అంటాడు. ఒకసారి అందరూ సమానమే నాకు, కాపులు ఏంటి వాళ్ళు ఏంటి అందరూ ఈక్వల్ నాకు అని అంటాడు. అంటే ఒక స్టాండర్డ్ మైండ్ లేకుండా ఒక స్థిరత్వం లేని మనస్తత్వం ఉండడం వల్ల ఆయనకి గతి పట్టిందని అనిపిస్తుంది. అండి, నేను ఎందుకంటున్నానంటే ఒక పార్టీకి అధినేత ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అది కాపులు ఎక్కువ ఉన్న నియోజకవర్గమా లేదంటే వెలములు ఎక్కువ ఉన్న నియోజకవర్గమా దళితులు ఎక్కువ ఉన్న నియోజకవర్గం కాదు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని దాంట్లో స్థిరంగా కార్యకర్తల్ని తర్వాత బూత్ కమిటీలు నాయకత్వాన్ని మండల నాయకత్వాన్ని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఆయన ఒక స్థిరమైన రాజకీయం చేస్తుంటే ఇవాళ ఏ నియోజకవర్గంలో కానీ ఎవరైనా ఇప్పుడు వరం ఉన్నారో వరముడు ఇండిపెండెంట్గా ఎగ్గాడు అక్కడ. అది కూడా వరముకి ఇంతకుముందు ట్రాక్ రికార్డు ఉంది, ఒక రికార్డు ఉంది, 54,000 ఓట్ల మెజార్టీ ఆయన. సో ఇట్లాంటి రాజకీయాలు చేయడం మానేసి పార్టీ అధినాయకుడు కాదు అధినాయకుడు ఆయన. నిజం చెప్పాలంటే అధినాయకుడు కాదు అధినాయకుడు, లేదంటే ఇట్లా ఒక దగ్గర ఓడిపోయిన తర్వాత ఇక్కడే నిలబడి నేను నిరూపిస్తా నాకు రాష్ట్రంలో ఎక్కడైనా ఒకటే అని అంటుంటారు వీళ్ళు. ఎక్కడైనా మేము పోటీ చేయగలం, ఎక్కడైనా ఒకటే, ఎక్కడైనా నెగ్గుతామని. మరి అదే మాటలు చెప్పిన వీళ్ళు భీమవరంలో లేదంటే మళ్ళీ గాజువాకలో వెళ్ళి నిలబడి వాడు పోటీ చేసి ఉంటే నెగ్గాలనుకున్నప్పుడు పట్టుదల ఉన్నప్పుడు అక్కడ పోటీ చేయాల్సింది. అంటే నెగ్గాలనే పట్టుదల లేదు ఆయనకి, అధినాయకుడు కాబట్టి జనసేనకి. వీళ్ళందరినీ కోవర్ట్ అంటే కార్యకర్తను కోవర్ట్ అని ఎవడన్నా అంటారండి? కార్యకర్తలు నీ ఇష్టం ఉంటే ఉండడం లేదు పోండి, మీరు నా పార్టీ నా ఇష్టం. రాజమండ్రి జైల్లోకి వెళ్ళి లోపల అన్ని చూసుకొని అయినా బయటకు వచ్చాడు, వచ్చి అన్ని సెట్ చేసుకొని బయటకు వచ్చిన వెంటనే అసలు ఒక నిర్దిష్టమైన సమయం కూడా తీసుకోవాలా లేదంటే వాళ్ళతో మీటింగ్లు పరంపర జరగాలి, రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలంటే దానికి ప్రధాన కారణం ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి, వాళ్ళ మధ్య చర్చలు జరగాలి. జరిగిన తర్వాత ఈ విధంగా మనం చేయడానికని మేము పోటీ చేయడం అనుకుంటున్నాం, దీనికి కారణాలు ఇవి, మేము ఇక్కడిక్కడ పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. చర్చలు లేవు, ఏమీ లేవు, జస్ట్ వెళ్ళాడు తక్కన వచ్చాడు, వచ్చి వెంటనే మేము పోటీ చేస్తాం, ఇష్టం ఉంటే ఉండండి లేదంటే లేదు పార్టీలో మీ ఇష్టం, మేము మాత్రం వెళ్తున్నాం. ఎవరు ఆయనను తర్వాత మన ఆయన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఇద్దరు ఉన్నాం, జనాల నుంచి పోటీ చేస్తాను, ఆయన పోటీ చేస్తారు గ్యారంటీ, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉంటే ఉండండి పోతే పోండి, నేను ఎక్కడొకటి పోటీ చేస్తాను, నాకు ఇంకా నేను ఎదుక్కోవాలి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇమెచ్యూర్డ్ పాలిటిక్స్ గా కనపడతాయి జనాలు చూసేవాళ్ళు. ఇంత పాలిటిక్స్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇదంతా రౌడీ చౌదరి గారు ఉన్నారు అక్కడ, పార్టీలో ఉన్న నాయకులు ధిక్కరిస్తే ఏం చేస్తారు అలా చూస్తున్నాం. సో లేదు, ఓకే ఓకే, చివరికి ఆ రెండు చోట్ల వెళ్తే భయపడ్డాడు అనుకుందాం, భీమవరం కానీ గాజువాక కానీ, పోనీ ఇక్కడ పోయాం, ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయడం తప్పేం లేదు, ఎక్కడైనా ఎవరైనా కూలి వేందల్లో కూడా పోటీ చేయించారు. కానీ పోటీ చేసే ముందు వాళ్ళిద్దరూ మరి సయోధ్యలోనే ఉన్నారు కదా, ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా, కలిసి వెళ్ళినప్పుడే లోకల్లో ఉన్న లీడర్ని పిలిచి ఇదిగో ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా చేద్దాం, పార్టీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈ సీట్ ఎక్కడో కాడ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి, రెండు పార్టీల యొక్క మధ్య
త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుకొని, ఒక్క అధినాయకుడు పోటీ చేసే దగ్గరే నువ్వు మాట్లాడుకొని సరిగ్గా సామరస్యపూర్వకంగా పోటీలో దిగే కార్యక్రమం చేయలేకపోయావు అంటే మరి మిగతా చోట్ల ఎట్లా? ఇక్కడ వర్మ ఇండిపెండెంట్ గా నెగిన వర్మ రేపు పొద్దున్న నేను అసలు డిపాజిట్లు రానిస్తాడు నిన్న అక్కడ డిపాజిట్స్ రానిస్తాడా? ఇప్పుడు మాట్లాడుతున్నారు, రేపు మాట్లాడతారు, రేపు మాట్లాడమండి అయిపోయిన తర్వాత. డిపాజిట్ రాని రానివ్వడానికి రానిపోవడానికి పిఠాపురం ఏమన్నా ఆయన ఆయన పిఠాపురం ఏమన్నా ఆయన జాగీరా ఏంటి? ఆయన జాగీరా ఏంటి? పిఠాపురం ఏమన్నా కార్యకర్త కరుడు ఆయన కరుడు కట్టిన కార్యకర్తగా ఉన్నాడు ఆ పార్టీకి. కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసి ఉండాల్సింది అయిపోయింది. రెండోది ఇప్పుడు ఆయన అక్కడ పంపించి ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా చెయ్యాలి అనేటటువంటి కుట్రతో ఆయన చేసి ఉండొచ్చు కదా. ఇది వర్మ చేయలేదు అనుకుందాం, ఈయన చేసి ఉండొచ్చు కదా, కంట్రోల్ చేయాలనుకుంటే చేసి ఉండేవాడు కదా. చేయలేదని దాని అర్థం ఏంటి? అసెంబ్లీకి వెళ్తావు నువ్వు, పార్లమెంట్కి వెళ్తే గొడవ లేకుండా ఉండేది, అసెంబ్లీకి వెళ్తావా చూస్తాను అసెంబ్లీ గేట్ ఎలా టచ్ చేస్తావు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని దాంట్లో భాగంగా ఇది జనాల్లోకి వెళ్ళిపోద్ది. ఈయన అన్యాయం చేశారు, వర్మ అన్యాయం చేశారు, వర్మకు అన్యాయం చేశారు, డెఫినెట్గా ఈయన ఓడించాలని కథ లోపలికి వెళ్ళిపోద్ది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నది ఎవరు పిఠాపురం నుంచి? గీత గారు. గీత గారు ట్రాక్ రికార్డ్ తెలిసి ఆయనకి, ఒక మహిళగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా అక్కడ ఉన్న ప్రాంతంలో అందరికి మమేకమై ప్రతి ఇంటికి కూడా ఆమె పేరు తెలియని ఉండరు. ప్రతి ఇంటికి ఆమె వెళ్ళి జడ్పీటీసీగా, జిల్లా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె ట్రాక్ రికార్డ్ ఇది. నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? అది ఆమె బలం, నీ బలం ఏంటి? ఎక్కడ పోటీ చేయాలో తెలియలేని స్థితిని ఇది, లాస్ట్ మినిట్ వరకు కూడా డిసైడ్ చేసుకోలేని స్థితిని ఇది. అక్కడ పరిస్థితులన్నీ కూడా యాంటీగా ఉన్నా కూడా ఏమీ చేయలేని సహాయ స్థితిని ఇది. సో నీకు ఆమెకి పోటీ ఉండదు అక్కడ. వంగా గీత గారు నువ్వేదైతే అన్నావో ఆ లక్ష మెజార్టీ, మీరు అంటున్నారు కదా ఇప్పుడు లక్ష మెజార్టీతో నెగ్గడం ఖాయం, 228,608 ఓట్లు ఉన్నాయి అక్కడ, లక్ష మెజార్టీ గ్యారంటీగా గీత గారికి వస్తుంది. నువ్వు సేమ్ మళ్ళీ నీ వ్యాపారం అయితే ఏం ఇబ్బంది ఉండదు నీకు, ఎందుకంటే అధినాయకుడు కాబట్టి నువ్వు వ్యాపారానికి ఏముండదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ నీ సహాయం చంద్రబాబు నాయుడు కావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నీకు మంచిగానే అన్ని సెట్ చేస్తాడు. ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏమైపోయినా నీకు అవసరం లేదు. నీ భవిష్యత్తులో మాత్రం నీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నీకు అన్ని చూసుకునే నాయకుడు దొరికాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి జాగ్రత్తగా బ్రహ్మాండంగా రాజకీయాలు చేయండి. ఆ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ప్రజలు నాశనం చేసే కార్యక్రమం, ప్రజలకి మాకు 2019 ఓట్లు వేయని ఈ ప్రజలకి బీసీలకి ఎంత 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 విషయం కక్కుతా ఉన్నారు మీరు నారాయణ మూర్తి గారు, ఎంత ఎంత ద్వేషాన్ని చూపుతా ఉన్నారు మీరు. అంటే జనసేన అధినేత అసెంబ్లీకి వెళ్ళకూడదా? ఆయన అసెంబ్లీకి వెళ్ళటం కూడా మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారా? వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు రెడీ చేశారు, మరి పిఠాపురం పంపించారు. తాడేపల్లి నుంచి పిఠాపురానికి కంటైనర్ డబ్బు రెడీ అవుతుందా? బ్రహ్మనాయుడు సీట్ ఇద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా ఏం చేస్తావు నువ్వు? వెంటనే ప్లేస్ ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఏ పార్టీ నాయకుల మీద కూర్చొని అసెంబ్లీ డెవలప్ చేసుకుంటూ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎట్లా చేయాలంటున్నాను నేను, ఇది సరైన పద్ధతి కాదు, క్రమశిక్షణ కాదు అంటున్నా, ఓడిపోవడం కావాల్సిన దారిని వేసుకుంటున్నాడు అంటున్నా. ఎవరైనా నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, గెలిపిస్తాం కూడా, మీరు ఇంకా డ్రీమ్స్ లోనే ఉన్నారు. మీకు విషయం చెప్తా నాయకుల మీద అసెంబ్లీ తాకలేరు మీ అధినేత సహా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాటం చేస్తున్నారు, ప్రజల వైపు నిలబడ్డాడు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం. ఇలాంటి మేధావులు కూడా ఇలాగా విషయం కట్టడం అంటే కొంత బాధ కలిగించింది. రెండో విషయం ఏంటంటే పార్టీ పరంగా అసంతృప్తి మీలో కూడా ఉన్నాయి, మాలో కాదు మీలో కూడా ఉన్నాయి. అవి ఎక్కడైనా ఉంటాయి, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, బాధపడుంటారు, తిరుగుంటారు. వర్మ గారు చేయలేదు చెప్పట్లా, మీరు గీతా గురించి గొప్పగా చెప్పారు. ఎస్, గీతా గారు చాలా మంచి వాళ్ళు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ఫ్యాన్ గుర్తు మూడు బంగాళాఖాతం కలుస్తున్నాయి కదా. ఈత గారు మంచోళ్ళే, మీ పార్టీ పరంగా గెలవలేరు. వ్యక్తిగతంగా లేకుండా కానీ వైఎస్ఆర్సీపీ లో చేరటం వల్ల ఆమె గెలవడం లేదు, ఆ ఓడిపోతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూడండి మనం 100% పవన్ కళ్యాణ్ గెలవకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. వద్దు వద్దు బాబు, నువ్వు రాజకీయాలు కదా. గీత గారు గొప్పగా చెప్పారు, ఒప్పుకుంటాను. గీత గారు తప్పుగా అనుకుంటా, గీత గారు నిలబెట్టండి, మేము పవన్ కళ్యాణ్ నిలబెడతాం, లక్ష్మ జాతితో మేము గెలుస్తాం, మీరు గెలుస్తారా? గెలిస్తే సవాల్ మీద ఉన్న సవాల్, నేను రాజకీయాలు వదిలేస్తాను. బ్రహ్మ గారు, బ్రహ్మనాడు గారు దీనికి కమిట్మెంట్, మీరు ఓపెన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాజకీయాల్లో ఉంటా పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తా. పూర్తి గారు ఇష్టం తర్వాత ఆయన వదిలేసా, ఎందుకంటే మాకు తెలుసు ఎక్కడ ఎటువంటి ఆపరేషన్ చేయాలో తెలుసు. వ్యక్తిగతంగా మంచివాడు వైఎస్ఆర్సీపీ పార్టీ మంచిది కాదు, ఫ్యాన్ కు ఓటే కూడా రాష్ట్రపతి నిర్ణయించుకున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ హవా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మర్చిపోతే నేనేం చెప్పగలను చెప్పండి సార్. మీరేం మీకు కూడా తెలుసు, మీ సర్వే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు పవన్ కళ్యాణ్, మీకు తెలుసు. మీరేం చేశారు మీ మొత్తానికి చెప్పండి, స్టీల్ ప్లాంట్ కోసం. సో విశాఖపట్నం పరిస్థితి ఉంది, గాజువాక పరిస్థితి ఉంది, పిఠాపురం పరిస్థితి ఉంది, ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఇంకా కలలు కంటుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు సార్. సార్ ఓడిపోతున్నా సార్, గుర్తుపెట్టుకోండి సార్.